జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు భారీ షాక్ అని చెప్పడానికి నాకు విసుగొస్తుంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎన్ని తీర్పులు వచ్చినా సిగ్గు రావట్లే. అసలు ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఏంటి? ఈ అవమానకరమైనటువంటి పరిస్థితి తర్వాత అయినా సరే ఇతనిలో మార్పు వస్తుందా అనేది చర్చించబోయే ముందు గర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల పేరిట ప్రజల్ని, పేదవారిని ఎంత దుర్మార్గంగా మోసం చేస్తూ ఉన్నాడో, ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడో అది తెలిసినటువంటి హైకోర్టు ఈ యొక్క ఇళ్ల స్థలాల మీద, ఇళ్ల నిర్మాణాల మీద స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఈ వైసీపీ మంత్రులు వచ్చి అంటారు ఇది కుట్ర కుతంత్రం బొక్క బొగడం అని. ఒరే, సెంటు స్థలంలో ఇల్లు మీరెవరన్నా కట్టగలరా, కట్టి చూపించగలరా, దాంట్లో మీరు ఉండగలరా అని నేను అడుగుతా ఉన్నా. పేదలంటే మీకంత చులకన ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఒక డిమాండ్ చేసింది, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు పేదలకు ఇవ్వండి అని. ఇవ్వడం ఆపమని చెప్పలే, ఇవ్వద్దని చెప్పలే, అవసరమైతే విడతల వారీగా ఇవ్వండి. అంతేగాని ప్రజల్ని మోసం చేసేందుకు స్థలం ఇచ్చి 180,000 ఇస్తాం ఇల్లు కట్టుకోవాలా? ఏనా కొడుకన్నా ఈ అధికార పార్టీలో ఉండేవాళ్ళు కడుపుకు అన్నం తింటుంటే 180,000 రూపాయలు నేను ఇస్తా ఇల్లు కట్టించివ్వండిరా, మీరు 60 సెంట్లో కట్టించివ్వండిరా, మీకు దమ్ముంటే 180,000 రూపాయలతో ఇల్లు. అంటే పేదలని అప్పుల పాలు చేసి అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకుల దగ్గర వాళ్ళు అప్పులు చేసి బానిసలుగా బతకాలనే మీ యొక్క ఉద్దేశం నాకు అర్థం కావట్లా. సెంటు స్థలం ఇచ్చి ఇల్లు మేమే కడతామని చెప్పినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ ఇల్లు కట్టకపోగా మేము 180,000 ఇస్తాం మీరు కట్టుకోవాలి, కట్టుకోకపోతే ఇంటి స్థలం కూడా పోద్ది, ఏంది దుర్మార్గమని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద ఒత్తిడులు చేయటం మళ్ళీ ఆ పేదవారి దగ్గరికి వెళ్ళి మీరు ఇల్లు కట్టుకుంటారా లేదా ఆ ఇంటి స్థలం కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి, అంటే దాని మీద వాళ్ళు ఏదన్నా కొంత పెట్టుబడి పెట్టి పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి, ఏ మీరు కడతారా లేదా అని. ఎక్కడి నుంచి కట్టాలరా? ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశారు. రాష్ట్రంలో ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు, ఇవాళ రాష్ట్రానికి కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు లేవు, ప్రభుత్వం నుంచి పేదవాడికి అండగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో పేదవారిని హింసించడం ఇది. మీరు వాళ్ళకేదో ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకేం మేలు చేయట్లా వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అరే, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టినటువంటి టిట్కో ఇళ్ళని ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 400,000 ఇళ్ళు సిద్ధంగా ఉంటే పేదవారికి ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ క్రెడిట్ పోతూ ఉందో అని చెప్పి, అరే ఆల్రెడీ పూర్తయిన ఆ టిట్కో ఇళ్ళకి ఈ సిగ్గులేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ 3 రంగులు వేసుకుంటుంది సిగ్గు లేకుండా. కట్టింది చంద్రబాబు నాయుడు అయితే సిగ్గు లేకుండా మీ రంగులు వేసుకుంటారా? అసలు మీరు కడితే మాత్రం మీ రంగులు వేసుకోవడం ఏంటి? మీ పార్టీ రంగులు వేయటం ఏంటి? హైకోర్టు ఈ రంగుల మీద ఇప్పటికి 10 సార్లు చెప్పు దెబ్బ కొట్టింది కదా. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి సిగ్గు రాదు, అధికారులకి బుద్ధి రాదు అన్నట్టుగా ఉంది. అధికారులైనా కడుపుకు అన్నదింటున్నారు కదా. పేదవాడు కట్టేటువంటి ట్యాక్సుల నుండి జీతాలు తీసుకున్నటువంటి ఈ అధికారులు బాధ్యత లేకుండా, సిగ్గు లేకుండా, శరం లేకుండా, మానం లేకుండా, మర్యాద లేకుండా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా అధికార పార్టీకి బానిసత్వం చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? ఎంతో కష్టపడి మీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలతో ఉద్యోగం తెచ్చుకున్నటువంటి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులకి బానిసత్వం చేయటం మీ యొక్క చదువుకి, మీ యొక్క సంస్కారానికి, మీ యొక్క ఉద్యోగానికి విలువేంటి అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు చేసేటువంటి తప్పులకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోర్టు బోనుల్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది, జైలు జీవితం గడపాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయనకి అన్ని విధాలా సహకరించినటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇవాళ జైలు జీవితం గడిపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఏకంగా ఐఏఎస్లు చివరికి చీఫ్ సెక్రటరీ కూడా కోర్టు ముందు చేతులు కట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్పిస్తూ ఉంటే వాళ్ళు ఆడిందే పాట పాడిందే పాట అన్నట్టుగా వాళ్ళకి మీరు సహకరిస్తూ ఇవాళ మీరు పేదవాడికి ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం చేతకనటువంటి జగన్మోహన్ రెడ్డి, పేదవాడికి ఇల్లు కట్టడం చేతకనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఇవాళ కోర్టులు అనేవి లేకపోతే ఈ రాష్ట్రంలో పేదవాడికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రాజ్యాంగం అంటే లెక్కలేదు, వ్యవస్థలంటే లెక్కలేదు, చట్టం అంటే గౌరవం లేదు, తాను చెప్పిందే వేదం, తాను చేసిందే చట్టం అన్న చందంగా ఈ జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, పేదవాడి సంక్షేమానికి కృషి చేయమని నీకు అధికారం ఇచ్చారు. తప్పితే నీ ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత రాజ్యాంగాన్ని, జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని రాసుకోమని, దాన్ని ప్రజల మీద రుద్దమని కాదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నువ్వు ఇప్పుడు చేసేటువంటి తప్పులకి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావని తెలియజేస్తా ఉన్నాను.